అనుష్క వెసెస్ అనుష్క గిమ్మిక్కేనా? అప్పుడెప్పుడో 90ల్లో నందమూరి బాలకృష్ణ నటించిన రెండు సినిమాలు బంగారు బుల్లోడు, నిప్పురవ్వ ఒకేసారి విడుదలయ్యాయి. అప్పట్లో అదో పెద్ద సంచలనం. ఆ తర్వాత మళ్లీ ఈ ఏడాది నాని సినిమాలు ఎవడే సుబ్రహ్మణ్యం, జెండాపై కపిరాజు ఉగాది రోజు ఒకేసారి విడుదలవడం పెద్ద షాక్. ఇప్పుడు అనుష్క కూడా ఇదే ఫిట్ డిస్కా అడుగులేస్తోంది. ఆమె నటించిన రెండు ప్రెస్టీజియస్ మూవీస్ రుద్రమదేవి, సై జీరో ఒకే రోజు విడుదలవుతాయన్నది ప్రస్తుతానికి ఉన్న సమాచారం. నాని విషయంలో చూస్తే అతడి ఫోకస్ అంతా ఎవడే సుబ్రహ్మణ్యం మీదే ఉంది. జెండాపై కపిరాజ్ పై ఎలాగూ ఆశలు లేవు. ఆ సినిమా విడుదలైతే చాలనుకున్నాడు కాబట్టి పెద్దగా పట్టించుకోలేదు. కానీ అనుష్క సంగతి అలా కాదు. రుద్రమదేవి, సై జీరో రెండు కూడా ఆమెకు రెండు కళ్ళలాంటివి. రెండు సినిమాలకు విపరీతంగా కష్టపడింది జేజమ్మ. రుద్రమదేవి కోసం యుద్ధ విద్యలు నేర్చుకుని 2 ఏళ్లకు పైగా షూటింగ్ లో పాల్గొంది. ఇక సై జీరో కోసం ఒళ్ళు పెంచి తగ్గించి చాలా శ్రమ పడింది కాబట్టి ఆమెకు ఏ సినిమా కూడా తక్కువ కాదు. రెండూ ప్రతిష్టాత్మకమే. ముందు సై జీరో సినిమాను 2 అక్టోబర్ విడుదల చేయాలనుకున్నారు. కానీ తర్వాతి వారమే రుద్రమదేవి విడుదల అనేసరికి వాయిదా వేసుకున్నారు. అలాంటిది మళ్లీ రుద్రమదేవికి పోటీగా వెళ్లడం ఏంటో అర్థం కావడం లేదు. చూస్తుంటే అనుష్కకు, గుణశేఖర్ కు విభేదాలన్నమాట నిజమే అనిపించేలా ఉంది వ్యవహారం. అయితే రుద్రమదేవి, సై జీరో రెండు ఒకేసారి రావడం వల్ల రెంటికి ఖచ్చితంగా నష్టమే. ఎందుకంటే రెంటి మీద మంచి అంచనాలున్నాయి. గుణశేఖర్ కష్టాన్ని దృష్టిలో ఉంచుకొని అతనికి సైడ్ ఇచ్చేస్తే బెటర్. లేదంటే తర్వాతి వారం బ్రూస్లీ వస్తోంది కాబట్టి అతనే సైడ్ అయిపోయి నవంబర్ లో మంచి డేట్ చూసుకున్నా మంచిదే. రుద్రమదేవి, సై జీరో ఒకే రోజు పోటీ పడడం మాత్రం మంచిది కాదు. అయితే నిర్మాతలకు బయటి వాళ్లు చెబితే తప్ప ఈ సంగతి తెలియందేమీ కాదు కదా. అయినా పట్టనట్లు ఉన్నారంటే ఇది పబ్లిసిటీ కోసం చేస్తున్న గిమ్మిక్ ఏమో అన్న డౌట్ కూడా వస్తోంది జనాలకు. కొన్నాళ్లు మీడియాలో ఈ వ్యవహారం నలిగాక ఎవరో ఒకరు వెనక్కి తగ్గుతున్నట్లు ప్రకటన వస్తే ఆశ్చర్యపోవాల్సిన పనేమీ లేదు.